ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమైంది, కిందటిసారి మోడీకి ఎవడన్నా క్రెడిట్ ఇచ్చాడా మోడీ వల్ల కంట్రోల్ అయిందని? కంట్రోలింగ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల, కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల. ఈ వలస కార్మికులు చిక్కుబడిపోవడానికో లేదంటే కనుక లాక్డౌన్ నష్టమో కేంద్ర ప్రభుత్వం వల్ల, అదే కదా అప్పుడు జరిగింది. ఈ బ్లేమ్ గేమ్ నాకెందుకు అనుకుని వదిలేశారు. ఇది ఇంకో పాయింట్. ఇవన్నీ జరిగిన తర్వాత వదిలిపెట్టాక ఇప్పుడేంటి మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ పాయింట్ వైడ్ చూద్దాం. హెల్త్ అనేది ఎవరి సబ్జెక్టు? స్టేట్ సబ్జెక్టు. నువ్వేమంటావు, బస్తీ దవాఖానాలు పెట్టానంటాడు కేసీఆర్ గారు. అది మోడీ పెట్టించాడా ఈయనే పెట్టాడా? కేజ్రీవాల్ అదేదో పేరు చెప్తాడు అక్కడ, అక్కడ కూడా బస్తీ దవాఖానాలు, దాని పేరు ఇంకొక పేరుతో అట్లాగా పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వం వాటికి 60% డబ్బులు ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. కానీ ఏమని చెబుతాం, మేమే పెట్టించామని చెప్తాం కదా. మరి హాస్పిటళ్ళు డాక్టర్లు నీ దగ్గర ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు కదా అప్పుడు? ఇప్పుడు రెండవది, టెస్టింగ్లు ఎవరు చేయాలా? కేంద్రం వచ్చి చేయాలా రాష్ట్రం వచ్చి చేయాలా? డాక్టర్లను ఎవరు తీసేశారు? కేంద్రం తీసేయమందే రాష్ట్రం తీసేసిందా? మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా. టెస్టింగ్లు ఎవడు ఆపేయమన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు కరోనాది కంటిన్యూ నడుస్తోంది, తగ్గించమంది ఎవరు? ఇంకోటి ఫోర్త్ థర్డ్ ఫేజ్ వరకు లాక్డౌన్ అన్లాక్ అనేటువంటిది వాళ్ళు రూల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫోర్త్ దగ్గర నుంచి ఏం చెప్పారు? డెసిషన్స్ మీరు తీసుకోండి అన్నారు. అప్పటి నుంచి ఇవన్నీ తగ్గించుకుంది ఎవరు? సినిమా థియేటర్ వదిలిపెట్టడం, షాపింగ్ మాల్స్ వదిలిపెట్టడం, కళ్యాణ మండపాలు వదిలిపెట్టడం, ఎలక్షన్స్, ఇవన్నీ ఎవరు తీసుకున్నారు నిర్ణయాలు? రాష్ట్ర ప్రభుత్వాలా కేంద్ర ప్రభుత్వమా? నువ్వే కదా తీసుకుంది. మరి ఇవాళ వచ్చేటప్పటికి అవన్నీ మాకు చెప్పలేదు అంటే, కేసులు టెస్టులు చేయాల్సింది నువ్వు, టెస్టులు చేస్తా పెరుగుతూ ఉంటే చూడాల్సింది నువ్వు, అయ్యి వదిలేశాం.